మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టీబీ జీకేఎస్ ఏటీయూసీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని పలు సమస్యలు మెడికల్ ఆఫీసర్ సుజాతకు విరమించారు. ఈ సందర్భంగా టీబీ జీకేఎస్ ఏటీయూసీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు లేక కార్మికులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై దృష్టి సారించి సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని, పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారి సుజాత సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇన్స్పెక్షన్ వరకు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో మీటింగ్ జరిగింది. అధికార ప్రతినిధులు మరియు విఎంఎస్ యూనియన్ ప్రతినిధులు అందరూ వచ్చారు. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ సమస్యలు త్వరలో స్టాఫ్ని, డాక్టర్స్ని, స్పెషలిస్ట్ డాక్టర్స్ని రిక్రూట్ చేస్తాము. స్కావెంజర్స్ షార్టేజ్ ఉందని చెప్పారు. వార్డ్ బాయ్స్ మరియు ఆపరేషన్ థియేటర్ కూడా ఇప్పుడిప్పుడే రెనోవేట్ చేసేసారు. త్వరలో ఆపరేషన్ థియేటర్ కూడా రన్ చేస్తాము. గైనకాలజిస్ట్ 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు డాక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము. ఎనస్థెటిస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ సెక్షన్స్ అయ్యేటట్టు ఆదేశాలు ఇచ్చాము. అడ్మిషన్స్ కోసం ఫీమేల్ వార్డులో ప్రస్తుతానికి అడ్మిషన్స్ చేసుకోమన్నాం. క్యూబికల్స్ ఉన్నాయి, వాటిలో డెలివరీ ఒక రూము డెలివరీ రూమ్గా కన్వర్ట్ చేసుకుని డెలివరీస్ చేయాలి. కోలేట్ ఏరియా హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ వరకు